హాయ్ యువర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఓ బ్యాడ్ న్యూస్ అనమాట, ఏపీలో ఎవరైనా కానివ్వండి. సో తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ ఎంసెట్ రాస్తూ ఉన్నారు కదా ప్రతి సంవత్సరం, ఎందుకంటే స్టేట్లో వచ్చేసరికి రాష్ట్ర విభజన జరిగింది 2014 తర్వాత, వీకి కూడా రిజర్వేషన్ 15% అనేది కల్పించారు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో. అయితే ఆ 17 గడువు అయిపోతుంది జూన్2. అయితే ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చేసరికి, ఇప్పుడు 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి వచ్చేసరికి, ఏపీ నుంచి వచ్చే విద్యార్థులకు అయితే ఎవరో కూడా రియంబర్స్మెంట్ అయితే ఇవ్వరు. అది కూడా కాకుండా 15% రిజర్వేషన్ ఏదైతే ఎంసెట్ అడ్మిషన్లు కానీ పీసెట్ అడ్మిషన్లో కానీ ఒకవేళ ఉన్నట్టయితే అది కూడా ఉండదు. మరి ఈసారి వచ్చేసరికి ముందుగానే జరిగినాయి, జూన్ రాకముందే జరిగినాయి కాబట్టి ఇదే ఆఖరి తరువాయి. ఇక తర్వాత వచ్చేసరికి మీరు ఒకవేళ తెలంగాణలో, అది హైదరాబాద్ అయినా కానివ్వండి, మీ సొంత చుట్టాలలో ఉన్న ఊళ్ళలో ఉన్న కాలేజీలో అయినా కానీ ఎక్కడైనా జాయిన్ అవ్వాలి మంచి కాలేజీ అని అనుకుంటే, మీరు మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అవ్వటమే. వేరే స్టేట్లో తమిళనాడు బెంగళూరులో ఎలా అయితే జాయిన్ అవుతారో, పంజాబ్ అటు అట్లా జాయిన్ అవ్వటం తప్ప మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫెసిలిటీసు ఏపీ వాళ్ళకు రావు. ఓకేనా? సో అదనమాట మొత్తానికైతే. సో ఇక ఏపీలోనే మీకు రిజర్వేషన్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఇది చెప్తానే వీడియో చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లింక్ అంటే డిస్క్రిప్షన్ ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్లో డౌట్స్ పెడతాం. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది.